Namaste, Indu's Creative Talks ki swagatam. Ee roju mee andari munduku oka manchi business idea tho vachesa. Tea time business ni ela plan chesukovali, ela organize chesukovali anedi chuddam. Ee roju manam Tanukulo unna tea time bommal vidiki railway station ki aanukuni unna tea time ki vachesam. So randi friends chuddam. Tea time yokka entrance outlook aithe ide friends. ఇమ్యూనిటీ బూస్టర్ టీ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. దీంతోపాటు రిమైనింగ్ ఇంకా ఏ విధమైన స్పెషల్స్ అనేవి టీ టైంలో ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. యా ఆర్గనైజింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా క్లాసీగా ఉంది కదా ఫ్రెండ్స్. మంచిగా డిస్ప్లే అయితే ఎక్సలెంట్, బాగా ఆర్గనైజ్ చేశారు. ఇమ్యూనిటీ టీని ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్, దాన్ని టేస్ట్ చేస్తూ మనం కొద్దిసేపు ఒక చిట్ చాట్ చేసుకుందాం. అసలు టీ టైం అంటే ఏమిటి, టీ టైంని బిజినెస్గా ఎలా పెట్టుకోవచ్చు, ఈ బిజినెస్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి, ఎటువంటి ప్లేసెస్లో ఇలాంటి బిజినెస్ని మనం పెట్టుకోవాలి, పెట్టుకోవడం వల్ల మనకు ఏ విధమైన లాభాలు పొందుతామో చూద్దాం. డీటెయిల్గా ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు మనం విజిట్కి వచ్చిన ఈ టీ టైంని చూద్దాం రండి ఫ్రెండ్స్. మన యొక్క ఎంట్రన్స్ ఫ్రెండ్స్, దీంట్లోంచి మనం వచ్చి చూస్తే చూడండి ఎంత స్పేసుగా ఉంది. స్పేసుగా ఉంటే అందరూ ఖాళీగా కూర్చొని ప్రశాంతంగా తాగలరు కదా, గందరగోళం లేకుండా ఉంటుంది. సో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. దూరం దూరంగా టేబుల్స్ అండ్ చైర్స్ ఆర్గనైజింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్, సూపర్ ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్లా పెట్టారు ఫ్రెండ్స్, ఎవ్రీ టీ గురించి వాళ్ళ కోట్స్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. జింజర్ లెమన్ టీ గురించి వాళ్ళ కోట్స్లో మెన్షన్ చేశారు, నెక్స్ట్ దమ్ టీ గురించి మెన్షన్ చేశారు, రోస్ మిల్క్ గురించి మెన్షన్ చేశారు, అండ్ లైమ్ మింట్ కూలర్ గురించి మెన్షన్ చేశారు. అందరికీ ఇష్టమైన ఓరియో మిల్క్ షేక్ గురించి కూడా వాళ్ళ యొక్క కోట్స్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది అయితే హైలైట్ అనే చెప్పవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద రూమ్ సీలింగ్స్, చాలా బాగా చేశారు చేయించారు ఫ్రెండ్స్. సీలింగ్ అనేది సేమ్ లైక్ మన హౌస్లో ఉన్న ఫీల్తో అయితే షాప్ని ఆర్గనైజ్ చేశారు. వాళ్ళ మెను అయితే స్టిక్కర్స్తో మంచిగా లేబలైజేషన్ అయితే చేయించారు ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ అంతా డిస్ప్లే మనకు కనిపిస్తుంది. టైప్స్ ఆఫ్ టీస్, కూలర్స్, మిల్క్ షేక్స్, ప్రీమియం షేక్స్, ఎక్సలెంట్. అండ్ నెక్స్ట్ హైలైట్ ఏమిటంటే ఉస్మానియా బిస్కెట్స్ టీలో ఆ టేస్టే వేరబ్బా ఫ్రెండ్స్. ఇంటర్నల్గా అయితే కబోర్డ్ వచ్చింది, దాంట్లో కిచెన్ వచ్చింది, చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా క్లాసీగా ఉంది. ఇలా స్పేస్ ఉండడం ద్వారా అందరూ రావడానికి అయితే ఇష్టపడతారు కదా, జస్ట్ కొంతసేపు కూర్చుని మాట్లాడుకోవడానికి గట్టా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. నాతో పాటు మీరు కూడా ఈ టీ టైం వ్యూ అయితే చూసేసారు కదా, ఇప్పుడు రిమైనింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఓరియో మిల్క్ షేక్ తాగుదామని ఆర్డర్ ఇచ్చాను, అది తాగుతూ మనం రిమైనింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ టీ టైం మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చెప్పనా ఫ్రెండ్స్, వీళ్ళు మంచి ఏరియా సెలక్షన్ అయితే చేసుకున్నారు. అటు రైల్వే స్టేషన్కి, అటు హాస్పిటల్స్కి, స్కూల్స్కి, అన్నిటికి మధ్య జంక్షన్లో పెట్టుకున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా ఇలాంటి ప్లేస్లో పెట్టుకుంటే మీ బిజినెస్ క్లిక్ అయినట్టే. మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా తక్కువ కాస్ట్లో మంచి క్లాసీ లుక్లో మనకి టీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టీ టైంలో. ఇండియాలో కంప్లీట్లీ చాలా ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ప్రజలే ఉంటారు. అలాంటి ప్రజలు ఒక టీ కాఫీ తాగాలి అంటే రోజు కాఫీ డేకి వెళ్ళి 250 రూపాయలు ఖర్చు పెట్టలేరు కదా. సో మిడిల్ క్లాస్ ప్రజలకి వాళ్ళు ఖర్చు పెట్టే విధంగా తక్కువలో మంచిగా క్వాలిటీ రావడానికే వచ్చింది మన దేశీ టీ టైం. అందువలనే ఈ బిజినెస్ అనేది ఎంతగానో క్లిక్ అవుతుంది. అందరికీ టీ లేనిదే రోజు గడవదు. డే మొదలయ్యేదే టీతో, డే ఎండ్ అయ్యేది టీతో. అలాంటి టీ తాగకపోతే ఏదో అయిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే చాలామందిలో ఉంటుంది. బట్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోలా అదే టైంకి టీ తాగలేము అన్న ఫీలింగ్ అనేది లేకుండా బయట కూడా ఎన్నో టీ టైమ్స్ మనకి అవైలబిలిటీలో అయితే వచ్చాయి. ఇంట్లో కన్నా కూడా మెరుగైన టీలు, వెరైటీ టీలు, ఎంతో రుచికరమైన టీలు తాగే సదుపాయం అనేది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను ఈ టీ టైం గురించి ఇంత బ్రీఫ్గా ఎందుకు చెప్పాను అంటే మీ అందరికీ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను చెప్పే విధానంలో భావించి ఇలా చెప్పాను. ఇప్పుడు మన బిజినెస్ పరంగా ఏమేమి కావాలో చూద్దాం. చాలామంది బిజినెస్ చేయాలి అనుకుంటారు, బట్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే దానిలో ఉన్న లోతులు తెలుసుకోలేకపోతున్నాం. అసలు ఏం చేయాలనేది మీకు తెలియకపోవడం ద్వారానే మీరు చేయలేకపోతున్నారు. సో నేను నా ప్రయత్నంతో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం కోసమే నేను ఈ వీడియోని రూపొందించాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మీకు నేను డీటెయిల్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. అందరిలోని చాలా ఒపీనియన్స్ అయితే ఉంటాయి, ఐ మీన్ లైక్ ఫీలింగ్స్. టీ టైమా, ఈ ఇంత చదువు చదువుకుని టీ టైం ఏం పెడతాం, ఇంత బతుకు బతికి టీ టైం ఏం పెడతాం అనుకోకండి. టీ టైం పెట్టి ఎన్నో లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
చూడండి ఈ టీ టైం ఏమైనా టీ బండిలా ఉందా, ఎంత క్లాసీగా ఉంది చూడండి, మీరేమన్నా కష్టపడవలసిన అవసరం ఉందా? సో కష్టం లేకుండా ఎక్కువ బెనిఫిట్ అయితే పొందుతున్నారు. తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ బిజినెస్. దేశీ టీ టైం యొక్క మెయిన్ కంపెనీ అనేది హైదరాబాద్లో ఉంది. ఇవన్నీ ఫ్రాంచైజెస్. ఒకవేళ మీరు ఫ్రాంచైజెస్ తీసుకోవాలి అంటే వాళ్ళకైతే కొన్ని రిక్వైర్మెంట్స్ మీరు ఫుల్ఫిల్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఈ టీ టైం ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. యాక్చువల్లీ మనం 3.75 lakhs అనేది వాళ్ళకి పే చేయవలసి ఉంటుంది. వాళ్ళు మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారో చూద్దాం. ఫ్రిడ్జ్, డీ ఫ్రిడ్జ్ అండ్ ఎలక్ట్రిక్ స్టవ్ అండ్ మామూలు స్టవ్ ఒకటి, 2 flasks అండ్ 1 month సరిపడే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇస్తారు. ఐ మీన్ లైక్ టీస్ చేయడానికి అండ్ మిల్క్ షేక్స్ చేయడానికి కావలసిన మిక్సర్స్ అయితే వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ నుంచి మీకు అర్థమవుతుంది కదా ఎన్ని గ్లాసెస్ పడతాయో, దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయవచ్చు. ఫ్రెండ్స్ నేను మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ మంచి ఏరియా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏరియా బట్టే మీ బిజినెస్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఐ మీన్ లైక్ జనాలు ఎక్కువగా ఉండే ప్లేసెస్ లైక్ షాపింగ్ మాల్స్ అండ్ థియేటర్స్, స్కూల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ అలా ఏమైనా ఎక్కువ ఉండే ప్రజలు ఉన్న ప్లేసెస్లో మీరు పెట్టుకుంటే మీ బిజినెస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీళ్ళు చెప్పిన ఇంకో సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు మీరుగా చేసుకోగలిగితే చాలా ప్రాఫిట్స్ అయితే మీరు చూడగలరు అంటూ ఫ్రెండ్స్. కుదరని వాళ్ళు మనుషులను పెట్టుకుని మెయింటైన్ చేసుకోవచ్చు, బట్ వాళ్ళ మీద ఆధారపడితే బిజినెస్ అనేది చాలా కొంచెం కష్టం అవుతుంది కొన్ని సమయాల్లో అనేది వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమిటంటే మీరు ఈ యొక్క షాప్ డిజైనింగ్ అనేది మంచి క్లాసీగా చేయించుకుంటే అందరూ అట్రాక్ట్ అవి రావడానికి అయితే స్కోప్ ఉంటుంది. దీని ద్వారా కూడా మీ బిజినెస్ మీరు డెవలప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ దేశీ టీ టైం తీసుకోవాలి అంటే కొన్ని వాళ్ళ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో అవి ఏమిటో చూద్దాం. యాక్చువల్లీ మనం తీసుకునే షాప్ అనేది 100 SFT మినిమం అయితే ఉండాలంట ఫ్రెండ్స్. ఉన్న తర్వాత వాళ్ళ ఏరియా కూడా చెక్ చేసుకుంటారు. ఆ ఏరియా ఓకే అయితేనే మనకి ఫ్రాంచైజ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవుతారు. నెక్స్ట్ అందరికీ కామన్గా వచ్చే డౌటే, ఇవన్నీ మాకు ఎవరు నేర్పిస్తారు, ఎవరు ట్రైనింగ్ ఇస్తారు అంటే మనమేమి టెన్షన్ పడనవసరం లేదు. ఆల్రెడీ ఆ ఫ్రాంచైజీకి సంబంధించిన ఎంతరో ట్రైనర్స్ అయితే ఉన్నారు. మీరు ఫ్రాంచైజెస్ తీసుకోగానే ఒక ట్రైనర్ అనేది మీకు అపాయింట్ చేస్తారు. ఆ ట్రైనర్ మీకు ట్రైన్ చేస్తారు ఎవ్రీథింగ్ లైక్ క్వాంటిటీస్, దీనికి ఎంత కలపాలి, ఏది ఆ మిక్సర్స్ అనేవి ఎవ్రీథింగ్ మీకు అంతా ట్రైన్ చేస్తారు. లైక్ స్పూన్ ఫీడింగ్లా చెప్తారు. ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈజీగా గ్రాస్ప్ చేసేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో శ్రమ తక్కువతో పెట్టాలి బిజినెస్ అనుకుని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఈ బిజినెస్ అనేది మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది, యాప్ట్ అవుతుంది. సో మీరు ఇంకా లేట్ చేయకుండా ఈ బిజినెస్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ బిజినెస్ అనేది పెద్ద వయసు వాళ్ళకి పెట్టుకోవడానికి ఒక బెస్ట్ బిజినెస్. ఐ మీన్ లైక్ శ్రమ తక్కువ, ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ. ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ అయితే టెన్షన్ కూడా తక్కువగానే ఉంటుంది. సో ఈ ఏదో చేయాలి అనుకునే పెద్దవాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ బిజినెస్. ఈ టైం చూసేటప్పుడు ఈ గ్లాస్కి అట్రాక్ట్ అయ్యాను ఫ్రెండ్స్. దీంట్లో క్వాలిటీ ఇస్తారంట, ఇది కూడా టేస్ట్ చేద్దాం కదా అని చెప్పి టేస్ట్ చేయడానికి అయితే రెడీ అయ్యాను. బట్ నాకు ఆ గ్లాస్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అది మట్టితో చేసిన గ్లాస్, బట్ మట్టితో చేసిన వాటిని వాడమని చాలామంది మనకు చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలా వాడడం ద్వారా దానికి మనకి కావలసిన ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అయితే మన బాడీకి అందుతాయంట. ఫస్ట్ మీ అందరికీ రాబోయే డౌట్ ఈ ఫ్రాంచైజెస్ తీసుకోవాలి అంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనేది. సో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రాంచైజీ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేసి మీ లొకేషన్ బట్టి వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. మీరు కనుక తణుకు వాస్తవ్యులు అయితే ఈ టీ టైంకి తప్పనిసరిగా విచ్ చేయండి. వాళ్ళు తయారు చేసే రకరకమైన టీస్ అండ్ మిల్క్ షేక్స్ అన్నీ మీరు టేస్ట్ చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియోలో బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి నేను చాలా క్లుప్తంగా వివరంగా అనేది మీకు ఇన్ అండ్ అవుట్ వివరించానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మీరు నాకు కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తూ ఉంటే నేను మీ ముందుకు మరి ఎన్నో మంచి మంచి వీడియోస్తో రాగలను. ఇంతటితో సమాప్తం. సైనింగ్ ఆఫ్ ఇందూస్ క్రియేటివ్ టాక్స్.